రేపు నిరవధికంగా పార్లమెంట్ వాయిదా పడనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాజ్యసభ జరగనుంది. సాయంత్రం 6 గంటల నుంచి లోక్సభ ప్రారంభం కాబోతోంది. అక్టోబర్ 1వ తేదీ వరకు జరగాల్సిన పార్లమెంట్ సమావేశాలు ఎంపీలకు కరోనా సోకుతున్న నేపథ్యంలో షెడ్యూల్ కన్నా ముందే ముగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ సమావేశాలు రేపు నిరవధికంగా వాయిదా పడనున్నాయి. పూర్తి వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఈ నెల 14వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 1వ తేదీ వరకు అంటే మొత్తం 18 రోజుల వరకు ఈ సమావేశాలు జరపాలని ముందుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు లెజిస్లేటివ్ బిజినెస్ ని కూడా తయారు చేసింది. ఇటీవల ఏదైతే కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ ను బిల్ రూపంలో మార్చడానికి ఈ యొక్క పార్లమెంట్ సమావేశాలను ప్రధానంగా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 6 నెలల సమయం కూడా పూర్తిగా వస్తున్న నేపథ్యంలోనే ఈ సమావేశాలు జరిగాయి. కరోనా నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు, అదేవిధంగా పార్లమెంట్ లో కూడా ఎంపీలకు ఎవరికి కూడా కరోనా సోకకుండా ఉండేందుకు దూరంగా సిట్టింగ్ ను ఏర్పాటు చేసి సమావేశాలను అత్యంత కట్టుదిట్టంగా ప్రారంభించారు. అయితే ప్రారంభం అయిన తర్వాత 34 మంది ఎంపీలకు, 3 మంత్రులకు కూడా ఈ యొక్క కరోనా సోకింది. అంతేకాకుండా రోజుకి కొంతమంది సిబ్బందికి కూడా ఈ కరోనా రోజు రోజుకి పెరిగిపోతుంది పార్లమెంట్ సిబ్బందికి. మరోపక్క లోక్సభలో ఏదైతే కేంద్ర అధికార పక్షం ప్రవేశపెట్టినటువంటి బిల్లులన్నీ కూడా పాస్ అయ్యాయి. కేవలం ఇక రాజ్యసభలో మాత్రమే 7 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఆ 7 బిల్లులు కూడా రేపు ముగించిన తర్వాత రేపే నిరోధకంగా వాయిదా వేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే రేపు ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు పార్లమెంట్ రాజ్యసభ సమావేశాలు జరుగుతాయి. ఆ తర్వాత 6 గంటల నుంచి లోక్సభ ప్రారంభమై ఆ తర్వాత అది కూడా నిరోధకంగా వాయిదా పడిపోతుంది. మరోపక్క వివాదాస్పదమైనటువంటి ఈ యొక్క వ్యవసాయ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ఆ బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభలో ప్రతిపక్షాలన్నీ కూడా ముఖముడిగా ఈ యొక్క సమావేశాలన్నింటినీ కూడా బహిష్కరించాయి ఈ రోజు. అందుకే అది కూడా కారణం కావచ్చు. సో రేపు పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లును రాజ్యసభలో ఇప్పటికే లోక్సభ ఆమోదించినటువంటి బిల్లును రాజ్యసభ రేపు ఆమోదించి రేపు ఉభయ సభలను కూడా నిరోధకంగా వాయిదా వేయబోతున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ.